ఎవరు వాళ్ళు? పై వాటోలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పన్నానా? స్టేషన్కెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన తోడు దిగిపోవడం మంచిదిరా. బాబు చిట్టి, బాబు నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఒరే సురిగా, కాలేజ్ వదిలే టైం అయింది, ఇంకా నువ్వు వెళ్ళిపోరా. రావుడు, మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు కొట్టుకోకు. నెవర్. కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను గనక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా కాదు, తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా. ఈ పర్సు పారేయటం ఏంట్రా? ఇది ఎక్కడ దరిద్ర ప్రభరా నాయనా? ఒరే, అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్ ఉందిరా. అవన్నీ నీకు అర్థం కావు గాని కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూస్తా. పర్సు కింద పడిపోయింది బాబు, కింద. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేస్తుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు. మంచిదమ్మా, వెళ్ళరా తల్లి. ఎరా వదిలేశారా? లేదురా, మూసేశారు. ఈ కాలేజీకి నిన్న లాస్ట్ వర్క్ డేట, ఇవాళ నుంచి సెలవులు. ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజీకి సెలవులు ఇచ్చేస్తే మగ పిల్లలంతా ఎంత బాధపడతారా? ఆ మాత్రం సెన్స్ లేదా ఆ ప్రిన్సిపాల్ కి? అవును, శాంతి ఇల్లెక్కడరా? పాండి బజార్ పెడదాం పదా. అక్కడ ఉంటుందా? అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓ, నీకు తెలియదన్నమాట. ఎలారా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు. ఈలోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు. ఇప్పుడు ఎలా సార్? ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్. మళ్ళీ మార్నింగ్ షో టైంకి సినిమా హాల్కి వెళ్ళాలా, టైం అవుతుంది. చూద్దాం. ఓ రా, తీసుకో, పారేసుకున్నా తీసుకో. మీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్ నాకు బాగా తెలిసిన ఆయన, మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అన్న ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి మీరు తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను, కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేను అంతా విన్నాను. వినపడిందా అమ్మయ్యా? నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. 600? 600? ఆ మాత్రం దానికే 6000లా అంతరూపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవుకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా, నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇహనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలికిపోతే నీకే? పెళ్లి పెటాకు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా. వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వే చెప్పొద్దు, ఊరికి అంటున్నావు అంతే అంతే. 600 సరే. అవ్వదు, సస్తే అవ్వదు, లెక్కలెప్పుడు తప్పు. 600 నూరు నూరే, ఊరికి నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమా? చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పొద్దు, నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా. నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాటండి, చెల్లికో మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది.
అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాం, మర్యాదగా నీ పర్స్ ఎటు? పర్స్? నేను అసలు పర్స్ మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు. డబ్బా? నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు. రిస్ట్ వాచా? నేను వాచ్ గేజ్ మెయింటైన్ చేయను, మదర్ ప్రామిస్. ఏవేం మెయింటైన్ చేయని వాడివి? మేము మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా? అయ్యో అయ్యో, ఎందుకని అనుకుంటారు? అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్. చాలా థ్యాంక్స్ అండి, సమయం దేవతల వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. మీ పేరు? సీత. మీరు కరాటే నేర్చుకుంటున్నారా? అవును, ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. రెండేళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను. ఎలాగండి? మీరుండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం. మిమ్మల్ని రోజుకు ఒక్కసారైనా చూడండి, నాకు తోచదు.